జై తెలంగాణ జై జై కేటీఆర్ గారి నాయకత్వం గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు बीआरएस पार्टी अधिनेता तेलंगाणा जातिपिता ना तंड्री समानुलु गौरवनीयुलु केसीआर गारु वेदिक मीदकु वच्चारु वारिकी सगर्वंगा आह्वानं पलुकुतू वारितो पाटु उन्न पार्लमेंट सभ्युलु खम्मम जिल्ला पार्लमेंट सभ्युलु नामा नागेश्वरराव गारु वद्दिराजु रविचंद्र गारु अलागे शासन सभ्युलु शासन मंडली सभ्युलु माजी शासन सभ्युलु अलागे जेडपी चैर्मन गारु खम्मम जिल्लाकी संबंधिंचिन बीआरएस अभ्यर्थुलु दांतो पाटुगा मा मेयर गारु नीरज गारु डिप्यूटी मेयर गारु फातिमा दोरा गारु अलागे वेदिकनु अलंकरिंचिन कार्पोरेटर्लु मार्केट कमिटी चैर्मन अलागे जेड पी डी सी लु एम पी पी लु मरि प्रजा प्रतिनिधुलु मरि अंदरिकी कूडा पेरु पेरुना नमस्कारालु तेलियजेस्ता उन्ना खम्मम प्रजल योक्क ఆశీర్వాదంతో కేసీఆర్ గారు కేటీఆర్ గారు అండదండలతో నేను మీ భూమి పుత్రుడిగా ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే చదువుకొని కేసీఆర్ గారు అండదండలతోని ఒక లోకల్ వ్యక్తిగా నన్ను కేసీఆర్ గారు ఆదరిస్తే ఈ రోజు ఖమ్మాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశా మీ అందరికీ 24 గంటలు అందుబాటులో ఉన్నా మీకు అందరికీ తెలుసు 50 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని ఖమ్మం నగరాన్ని ఖమ్మం నియోజకవర్గాన్ని 5 సంవత్సరాల్లో చేసి చూపించా దానికి కారణం కేసీఆర్ గారు నా వెనుక ఉండబట్టి పోయినసారి కేసీఆర్ గారు అన్నారు నా కొడుకు లాంటి పువ్వాడని గెలిపించండి మిమ్మల్ని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటారంటే నేను అదే పని చేశా కేసీఆర్ గారి మరి యొక్క మాటల్ని నిజం చేసి చూపించానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మిత్రులారా మీ అందరికీ తెలుసు ఖమ్మంలో బడుగు బలహీన వర్గాలకి బీసీలు ఎస్సీలు ఎస్టీలకి రాజ్యాధికారం కల్పించాం దాంతో పాటుగా పెద్ద ఎత్తున మనం ఖమ్మాన్ని అభివృద్ధి చేసుకున్నాం ఐటీ హబ్ కానీ కొత్త బస్ స్టాండ్ కానీ దంసలాపురం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కానీ కొత్త కలెక్టరేట్ కానీ కార్పొరేషన్ ఆఫీస్ కానీ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్లు వైకుంఠ ధామాలు పబ్లిక్ టాయిలెట్స్ 4 వరుసలు 6 వరుసల రోడ్లు సెంట్రల్ డివైడర్లు సెంట్రల్ లైటింగ్లు సెంట్రల్ కూడళ్ళ అభివృద్ధి సుందరీకరణ పబ్లిక్ టాయిలెట్స్ దాంతో పాటుగా లకారం ట్యాంక్ బండ్ గోళ్లపాడు ఛానల్ ఆధునీకరణ వాకింగ్ ట్రాక్లు పార్కులు ఓపెన్ జిమ్లు ఒకటా రెండా ఖమ్మం నగరాన్ని గతంలో గొంగళి పురుగులాగుంటే కేసీఆర్ గారి పుణ్యవాన్ని ఇవాళ సీతాకోక చిలుకలాగా తయారు చేసి ప్రజలకు అప్పచెప్పిన మిత్రులారా మా మైనారిటీ సోదరులు పెద్ద ఎత్తున ఉన్న ఖమ్మంలో హమారే మైనారిటీ భాయంకు బైనంకు అస్సలాము అలైకుం రహమతుల్లాహి వ బరకాతు ఆప్కే భాయ్ अजय खान आपके सामने है आपके सामने खड़ा है आपके ईद में था आपके घर में था और आपके हर वक्त जो है आपके तकलीफों को मैंने पकड़ लिया था आपके पसमानदगी को दूर करने के लिए मदरसों को मस्जिदों के लिए बहुत कुछ मैंने किया आप सब लोगों को मालूम है इसीलिए प्यार से आप मुझे अजय खान करके बुलाते हैं आज जो एक वहम जो फैला रहे बीआरएस और बीजेपी का मुलाकात करके कभी जान जाए मगर बीआरएस बीजेपी से कभी नहीं मिलेगा ये केसीआर साहब का हुकुम है और सेक्युलर पार्टी का हुकुम है इसके वजह से आप सब लोग समझना चाहिए सोचना चाहिए खम्मम लो తాగునీటి సమస్య ఇప్పుడు నా మీద నిలబడ్డ ఆయన చెప్తా ఉన్నాడు ఆయన ఉన్నప్పుడు ట్యాంకర్లు తిరిగినాయి ఇప్పుడు మా అక్క చెల్లెళ్ళు ట్యాపులు తిప్పుతా ఉన్నారు ట్యాపులు 25,000 నల్లాల నుంచి 75,000 నల్లాలు మిషన్ భగీరథ అపర భగీరథులాగా కేసీఆర్ గారు ఇచ్చిన ఘనత మునేరు ముంపు ప్రాంతానికి కేటీఆర్ గారికి మొరబెట్టుకుంటే 690 కోట్లు ఇచ్చి రక్షణ గోడలు దాని మీద తీగల బ్రిడ్జ్ ఏర్పాటు చేయడానికి రఘునాథపాల మండలం ఒక కొత్త మండలాన్ని ఏర్పాటు చేయమని చెప్పి కేటీఆర్ గారిని అడిగితే ఒక మండలాన్ని ఏర్పాటు చేసి 250 కోట్ల రూపాయల నిధులు రఘునాథపాలానికి ఇచ్చి ఇవాళ అద్భుతంగా ఖమ్మంలో లెక్కనే రఘునాథపాలెంలో 10 లక్షలు ఉన్న ఎకరం 10 కోట్లు 5 కోట్లు 2 కోట్లు బలుకుతా ఉంది ఇవన్నీ మీరు ఒకసారి ఆలోచించండి ఏ వ్యక్తి అయితే నా చేతిలో ఓడిపోయిందో ఇవాళ వచ్చి మళ్ళా తగుదునమ్మా అని ఒకప్పుడు ఎన్టీ రామారావు గారిని తర్వాత చంద్రబాబు నాయుడిని ఇవాళ మన కేసీఆర్ గారిని కూడా మోసం చేసిన చరిత్ర ప్రతి సార్వత్రిక ఎన్నికల్లో ఒక పార్టీ మారే వ్యక్తి చిత్తశుద్ధి లేని వ్యక్తి నలభై సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నా కూడా ఇవాళ నా మీద అవాకులు చవాకులు పేల్తా ఉన్నాడు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మన ముఖ్యమంత్రి వర్యులు మన పార్టీ అధినేత వారు చెప్పే మాటల్ని సావధానంగా విని మీరందరూ కూడా ఓపికగా ఉండి నన్ను గెలిపించవలసిందిగా కోరుకుంటూ నా విజయాన్ని కాంక్షిస్తూ ముఖ్యమంత్రి గారు వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మన ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నా. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. ధన్యవాదాలు.